గిరిజన యువతి యువకులకు నైపుణ్యం పెంచే కార్యక్రమంలో భాగంగా విశాఖ ఏజెన్సీ చింతపల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 258 మంది గిరిజన యువతి యువకులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 83 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించామని ఇందులో 28 మంది యువతులు ఉన్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు. అదే విధంగా 258 మంది పిల్లలకు పాలిసెట్ 2020 కోచింగ్ ఇప్పించామని వీళ్ళ చేత అప్లై చేయించి ఈ 258 మంది పిల్లలకు పాడేరు ఐటీడీఏ వారి ఆర్థిక సహాయంతో పరీక్ష ఫీజులు చెల్లించి వీళ్లకు నర్సీపట్నం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ ప్రసాద్ ద్వారా 258 మందికి హాల్ టికెట్లు ఇవ్వడం జరిగిందని చింతపల్లి ఏఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ హాల్ టికెట్ల పంపిణీ ఆ గ్రామ వాలంటీర్ల ద్వారా మరియు పోస్టల్ ద్వారా జరుగుతుందన్నారు. ఏం చేస్తానంటే నేను వెళ్తున్నప్పుడు నేను విజువల్స్ నేను తీపిస్తాను. నాకు స్టోరీ కావాలి. ఒక సక్సెస్ఫుల్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ప్రేరణ అని చెప్పి చేయడం జరిగింది. ఈ ప్రేరణలో భాగంగా ఆల్మోస్ట్ మనం 83 పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాము. వారితో ఎంట్రన్స్ టెస్ట్కి వీటికి అదేవిధంగా ఈ పిల్లల్లో నుండి మనకి 28 మంది అమ్మాయిలు ఆల్ ఆర్ ట్రైబల్ స్టూడెంట్స్. 28 గర్ల్స్కి 20,000 పర్ ఇయర్ ప్రగతి స్కాలర్షిప్ అన్నది రావడం జరిగింది. అదేవిధంగా గోల్డ్ స్కాలర్షిప్ అని చెప్పి ట్రైబల్ మినిస్ట్రీ వాళ్ళు యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చేది ఇద్దరికి రావడం జరిగింది. అదేవిధంగా జాబ్ ట్రైనింగ్ ఇప్పించాం చాలామందికి, బయటకి ఎక్స్కర్షన్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇటువంటి సక్సెస్ఫుల్ నేమ్ ప్రేరణకి కంటిన్యూయేషన్గా ఇప్పుడు ప్రేరణ 2020 అన్నది చేయడం జరుగుతుంది. ఈ ప్రేరణ 2020లో భాగంగా ఏంటంటే మేము ట్రైబల్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి త్రూఅవుట్ ది 3 సబ్ డివిజన్స్ మనకి చింతపల్లి ముఖ్యంగా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ చింతపల్లి. కొంతమంది చింతపల్లి సబ్ డివిజన్లో చదువుతున్న స్కూల్స్లో ఉన్న పెదబైలు కొయ్యూరు మండలాలు ఇక చుట్టుపక్కల పిల్లలను కూడా ఎక్స్క్లూడ్ చేయలేదు. మొత్తం అందరినీ ట్రైబల్ స్టూడెంట్స్, ఇటువంటి ట్రైబల్ స్టూడెంట్స్ 258 మందికి మనం ఈరోజు పాలిసెట్ 2020 కోసం ట్రైనింగ్ ఇప్పించి కరోనా వల్ల ట్రైనింగ్ కొద్దిగా అది ఆగటం జరిగింది. అయినా సరే ఇట్స్ ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోవచ్చింది ట్రైనింగ్ అప్పుడు. సో ఈ విధంగా మనం ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి అప్లై చేయించి త్రూ ఐటీడీఏ పాడేరు వాళ్ళ హెల్ప్ ద్వారా మనం మేము త్రూ పోలీస్ ఏంటంటే మేము లాజిస్టికల్ సపోర్ట్ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం వల్ల మోటివేట్ చేసి ప్రగతి పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో మనకి ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో మన నర్సీపట్నంలో వాళ్ళ హెల్ప్ తీసుకుని మేము ఇవన్నీ కోఆర్డినేట్ చేసి త్రూ చింతపల్లి పోలీసు విశాఖపట్నం పోలీసు భాగంగా కోఆర్డినేట్ చేసుకుని పిల్లల్ని ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీళ్ళకందరికీ 258 మందికి కూడా ఎగ్జామ్ ఫీజు కట్టి వారికి సంబంధించిన హాల్ టికెట్స్ ఈరోజు డౌన్లోడ్ చేసి మన దగ్గరికి ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజ్ కరస్పాండెంట్ ఎవరైతే ప్రసాద్ గారు ఉన్నారో వారు మాకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ వీటిలన్నింటినీ కూడా ఇండివిజువల్గా స్టూడెంట్ వైజ్ మేము సెగ్రిగేట్ చేసాము. ఎక్కడెక్కడ ఏ విలేజెస్లో ఎవరు ఉంటున్నారో పిల్లలు అనేది యూజింగ్ అవర్ వాలంటీర్ నెట్వర్క్ విలేజ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్ చేసుకుని అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుని పిల్లల డోర్ స్టెప్కి ఈ పాలిటికెట్స్ ఏవైతే ఉన్నాయో డెలివర్ చేస్తాము. 27వ తారీఖు ఎగ్జామ్ ఉంది. 27 రోజున కూడా మేము ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ కూడా పిల్లలకి నర్సీపట్నంలో వచ్చినాయి ఎగ్జామినేషన్ సెంటర్స్. నర్సీపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళడానికి కూడా పిల్లలకి టైం ఉండి వెళ్ళడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మాకు ఓన్లీ విత్ ఒక సింగిల్ డిపార్ట్మెంట్ చేయగలిగింది కాదు, మా చింతపల్లి పోలీస్ ఇనిషియేటివ్ ఇది ప్రేరణ 2020 అన్నది. అయితే దీనికోసం మాకు ఐటీడీఏ పాడేరు నుండి కూడా ఎక్సలెంట్ కోఆపరేషన్ అన్నది ఉంది. అది ఓవరాల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ ద హెల్ప్ అండ్ యాక్టివ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ లైక్ మా ఎస్పీ గారు కలెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎంతోమంది ట్రైబల్ పిల్లలకి ఇప్పుడు 258 పిల్లలు ఈ ప్రోగ్రామ్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు రైట్ పాలిసెట్. వీళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతా ముందు ముందు కూడా మరిన్ని అవగాహన కార్యక్రమాలు పిల్లలకి చేపట్టడానికి ప్రేరణ 2020లో భాగంగా మేము ప్రణాళిక అనేది రూపొందించుకున్నాం.